అనేది చాలా మంది ఇబ్బంది పడే విషయమా. ఇప్పుడు మనకి ఒక వయసు వరకు కూడా పళ్ళు చక్కగా ఉంటాయి, తర్వాత మనకుండే హ్యాబిట్స్ అంటే ఎక్కువ కాఫీ టీలు తాగడం, కూల్ డ్రింక్స్ తాగడం, కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి, కొంతమంది స్మోకింగ్ హ్యాబిట్ ఉంటుంది, కొంతమందికి గుట్కాలు పాన్లు తినే హ్యాబిట్ ఉంటుంది, కొంతమందికి మమ్మల్ని డెలివరీల తర్వాత వీటి తర్వాత కూడా నార్మల్ గా కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో ఇంకా కలర్ చేంజ్ అయిపోతే పర్మనెంట్ కలర్ చేంజ్ మటు డెఫినెట్ గా కాదు, దాన్ని నార్మల్ గా నార్మల్ కలర్ లోకి తెచ్చి పళ్ళు అందంగా మెరిపించే అవకాశం ఇప్పుడు పూర్తిగా ఉంది. బ్లీచింగ్ అనే టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉందమ్మా. చక్కగా పళ్ళని నీట్ గా క్లీన్ చేసి పాలిషింగ్ చేసి తర్వాత చక్కగా బ్లీచ్ చేసుకున్నారు అంటే మీకుంటే మొత్తం ఈ హ్యాబిట్స్ అన్నిటి ఓవర్కమ్ అయ్యి ఏవైతే డిస్కలరేషన్ తో మీరు ఇబ్బంది పడుతున్నారో అదంతా కూడా మీరు నార్మల్ గా చేసుకోవచ్చు. మళ్ళీ నార్మల్ మీరు ఏ కలర్ అయితే మీరు ఇది వరకు ఉండేదో దాన్ని తెచ్చుకోవచ్చు. ఇంకొంతమందికి ఫ్లోరోసిస్, పళ్ళు పుట్టుకతోనే వాటర్ లో నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల పళ్ళు పసుపచ్చిగా తయారీలోనే తయారవుతాయి. సో వీటితో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే చాలా మంది ఫ్లోరైడ్ సమస్య బాధపడుతుంటారు. ఎవరిని చూసినా 10 మందిని చూస్తే 8 మందిలో ఈ ఫ్లోరైడ్ సమస్య, పళ్ళపై పసుపచ్చటి చారలతో ఇబ్బంది పడడం, గట్టిగా నవ్వలేకపోవడం లాంటివి జరుగుతుంటాయి. సో వీళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఉంది. ఎవరన్నా డిస్కలర్ట్ ఇది రంగు మారిన పళ్ళతో ఇబ్బంది పడాల్సిన పని అసలు లేనే లేదు. బ్లీచింగ్ అనే టెక్నాలజీతో చక్కగా అందమైన పళ్ళు వరుసను తీసుకురావడం ఇప్పుడు సాధ్యం అవుతుంది. అందంగా పళ్ళు మెరిపించవచ్చు, లామినేట్స్ చేసుకోవచ్చు. సో ఎవరైనా కూడా ఇది ఏంటంటే ఒకసారి చేయించుకుంటే పర్మనెంట్ గా ఉండిపోతుంది అని అపోహ మటుకు వద్దండి. ప్రతి సంవత్సరం ఒకసారి ఇలా చేయించుకుంటూ ఉంటే అలా ఆ కలర్ మెయింటైన్ అవుతూ ఉంటది. ఎవరైనా కూడా స్మోకింగ్ చేసే వాళ్ళలో కూడా ఈ ఇబ్బంది ఉంటది. చాలా మంది స్మోకింగ్ చేసే వీళ్ళకి ఇంకొక హ్యాబిట్ ఏంటంటే టీ కాఫీ తాగిన వెంటనే వెళ్ళి స్మోక్ చేస్తారు. ఈ టొబాకో స్మోక్ ఉండే స్టెయిన్స్ అన్ని ఏంటంటే ఈ టీ కాఫీ స్టెయిన్స్ ని మొత్తం పళ్ళకు పట్టేసి ఒక రకమైన బ్రౌన్ కలర్ లో తయారవుతాయి వాళ్ళ పళ్ళన్నీ. సో వీళ్ళకి మామూలుగా ఉండాలని ఉంటది చేసే ప్రొఫెషన్, బై ప్రొఫెషన్ చాలా బాగుంటారు కానీ ఈ కలర్ మారిపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా బ్లీచింగ్ టెక్నాలజీ ద్వారా నార్మల్ కలర్ తీసుకుని రావచ్చు. మళ్ళీ చేయించుకుంటూ ఉంటే అవి నార్మల్ గా ఉంటాయి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే పళ్ళు అసలే పాడవు. కండి శేఖర్ ఆదిలాబాద్ నుండి కాల్ చేశారు. శేఖర్ గారు హలో. హలో మేడం చెప్పండి. శేఖర్ గారు మా అబ్బాయికి 10 సంవత్సరాలు అండి. మీ అబ్బాయికి? అబ్బాయి అండి. మా అబ్బాయికి 10 సంవత్సరాలు ఉన్నాయి. అయితే అతనికి లోపల పన్ను పుచ్చిపోయింది, ఊడిపోయిందండి. మన తర్వాత ఫ్రంట్ ముందటి పన్ను కూడా బ్లాక్ గా నల్లగా మారింది. అది చూడడానికి వికారంగా ఉంది రెండు పన్ను. మరి ఒకవేళ క్లీనింగ్ చేసుకుంటే క్లీనింగ్ ఉంటాయండి? అంటే దంతాలు తెల్లగా మెరవడానికి క్లీనింగ్ ఉంటుందా? మళ్ళీ పుచ్చిపన్ను పోవడానికి కూడా ఏ ట్రీట్మెంట్ ఉన్నాయండి? మళ్ళీ వివరంగా ఇస్తారా? ఫ్యూచర్ లో ఒకవేళ పన్ను ఊడిపోతే మళ్ళీ అంటే దాని యొక్క పన్ను కూడా ఊడిపోతుందండి. అలా ఊడిపోయినప్పటికీ మళ్ళీ పన్ను అంటే అన్ని ఊడిపోయే అవకాశం ఉందా? లేకపోతే ఎలా అండి కొంచెం చెప్పండి. 10 సంవత్సరాల బాబుకి పళ్ళు పుచ్చిపోయినాయి అంటున్నారు కాబట్టి శాశ్వత దంతం పుచ్చిపోయిందా లేకపోతే పాలదంతం పుచ్చిపోయిందా అన్నది నాకు క్లారిటీ లేదు. లోపల దంతం అండి, లోపలి. అదే అది ఏది అన్నది నాకు తెలియట్లేదు, మీరు చెప్పడం కష్టం. అది ఇంకొకటి ఏంటంటే ఎందుకంటే 6 సంవత్సరాల వయసులో ఒక శాశ్వత దంతం వస్తుంది. ఇవి పుచ్చిపోయింది ఆ శాశ్వత దంతమా లేదా దాని ముందర ఉండే పాలదంతాలు అన్నది అర్థం అవ్వట్లేదు. ఇంకొకటి పళ్ళు నేను చెప్పాను ఫ్లోరైడ్ ఇబ్బందితో గనక పళ్ళు పసుపచ్చిగా ఉంటే తయారీ లోపం వల్ల పసుపచ్చిగా తయారవుతాయి. వాటిని కూడా నార్మల్ కలర్ లోకి తీసుకుని రావచ్చు. లేదంటే పళ్ళు సరిగా మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల పాచి గార పట్టేయడం వల్ల కూడా పళ్ళు ఇలాగ వికారంగా పసుపచ్చిగా ఉంటాయి, నోటి దుర్వాసన ఉంటది. దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. ముందరుండే పన్ను పుచ్చిపోయింది, అసహ్యంగా నల్లగా కనపడుతుంది అంటారు. బాబు ఆడుకుంటూ పడిపోయి ఉండొచ్చు. పంటికి దెబ్బలు తగిలినప్పుడు దాని రక్త ప్రసరణ ఆగిపోయి పన్ను చచ్చిపోతుందండి. ఎప్పుడైతే పన్ను చచ్చిపోయిందో నల్లగా నీలంగా మారిపోతూ ఉంటాయి పళ్ళు అనేవి. సో అలా ఏదైనా జరిగి ఉండొచ్చు మీ అబ్బాయిని. సో మీ అబ్బాయికి మల్టిపుల్ సమస్యలు ఉన్నాయి, ఒకటి కూడా కాదు. ఇవి చాలా సమస్యలు ఉండడం వల్ల నోటి దుర్వాసన కూడా వస్తుంటది. ఒకసారి మీరు డాక్టర్ గారిని కలవాలి. బాబుని తీసుకుని వస్తే ఒకటే సింగిల్ ఎక్స్రే తీస్తారు బాబుకి. ఎక్స్రే తీయడం వల్ల ఏంటంటే పై పళ్ళు కింద పళ్ళు అన్ని ఒకే ఎక్స్రేలో వస్తాయి. అబ్బాయికి ఏం చేస్తే కరెక్ట్ గా ఉంటది అన్నది అర్థం అవుతుంది. మీరు ఒకసారి బాబుని తీసుకుని హైదరాబాద్ రండి. మీకు దగ్గర మహబూబ్ నగర్ కి హైదరాబాద్ దగ్గర వస్తే బాబుకి అన్ని మొత్తం చెక్ చేసి బాబుకుండే సమస్యలు అన్ని మీకు చెప్తారు. కానీ
కానీ మీరు చెప్పే ప్రాబ్లమ్స్ అన్ని కూడా సొల్యూషన్ ఉన్నవే, అవి ఏమి సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ అయితే మీ అబ్బాయికి లేవు. ప్రతి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు, మళ్ళీ నార్మల్ గా రంగు మారిన పనులు కూడా నార్మల్ గా చేయొచ్చు. మీరు ఒకసారి తీసుకుని రండి బాబుని. హైదరాబాద్ లో 22 బ్రాంచ్లు ఉన్నాయి. ఈ స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది చూడండి, 4142000 అనే నెంబర్ మీరు కాల్ చేశారంటే మీకు దగ్గరలో ఉండే బ్రాంచ్ చెప్తారు. ఒకసారి బాబుని తీసుకుని వస్తే ఇంకా ఈజీగా ఉంటుంది, మీకు ఈజీగా ఉంటుంది, మాకు ఈజీగా ఉంటుంది. ఓకే అండి. గణేష్ ఖమ్మం నుండి ఫోన్ లైన్ లో ఉన్నారు. గణేష్ గారు హలో. మేడం చెప్పండి. గణేష్ గారు మేడం, ఇప్పుడు మా వదిన గారికి అండి 35-36 ఉంటుందండి ఏజ్. ఓకే, అయితే ఈ పళ్ళు మొత్తం కూడా చిన్న చిన్న పెంకుల దాకా ఊడిపోయాయండి. ఇంకొకటి ఏంటంటే ఈ పిల్లలు కూడా కొంచెం వాపు వచ్చిందండి. దానికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది మేడం? ఎప్పటి నుంచి జరుగుతుందండి ఇలా? ముందు నుంచే ఉందా లేకపోతే ఇప్పుడు కొత్తగా జరుగుతుందా? అంటే ముందు నుంచే ఉందండి, 2-3 ఇయర్స్ నుంచి ఉందండి. అంటే మామూలుగా ఊడిపోవడం, పళ్ళు ఇలా రాలిపోవడం ఊడిపోవడం అనేది తయారీ లోపాల వల్ల జరుగుతాయండి. దీన్ని అమెలోజెన్సిస్ ఇంపర్ఫెక్టా అంటారు. అంటే పళ్ళు దృఢంగా తయారవ్వు, వాళ్ళకి లోపల కాల్సిఫికేషన్ అంటే పండు తయారీలోనే ఇబ్బంది ఉండి పళ్ళు చాలా మృదువుగా ఉంటాయి అనమాట. మామూలుగా అందరికీ ఉండేలా గట్టిగా ఉండవు. సో వీళ్ళలోనే ఈ పళ్ళు పొట్టు పొట్టుగా రాలిపోవడం, పైపర్లు ఊడిపోవడం లాంటివి జరుగుతాయి. సో వీళ్ళు అలానే మెయింటైన్ అయ్యే కన్నా పైన ఒక లేయర్ లాగా వేరే తొడుగును వేసుకుంటే ఆ పళ్ళు మరింత గట్టిగా అయిపోతాయి, మళ్ళీ నమిలి తినడం అనేది సాధ్యపడుతుంది. మీరు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు కాబట్టి ఖమ్మంలో మాకు బ్రాంచ్ ఉందండి, పార్థ డెంటల్ ది, ఖజానా జ్యువెలర్స్ పైన బస్టాప్ దగ్గర. మీరు ఒకసారి మీ వదిన గారిని తీసుకుని అక్కడికి వెళ్ళండి, ఒక ఎక్స్రే తీస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే పెదాలు ఎందుకు వాస్తున్నాయి అన్నది చెప్తారు. పళ్ళు రాలిపోవడానికి మటుకు డెఫినెట్ గా ట్రీట్మెంట్ ఉంది, మళ్ళీ నార్మల్ గా అయిపోతారు మీ వదిన గారు. ఇదేం పెద్ద అంటే మేజర్ ఇష్యూ కాదు. 3 సంవత్సరాల నుంచి ఇలా జరుగుతుంటే వెళ్ళకపోవడమే మేజర్ ఇష్యూ. ఎప్పుడైనా కూడా వెంటనే మీరు అప్పుడే వెళ్ళి ఉంటే, డాక్టర్ గారిని కలిసి ఉంటే అసలు ఈ వాటికి సొల్యూషన్ వచ్చేసి ఉండేది. ఏ సమస్యని కూడా సంవత్సరాల తర్వాత పొడిగించడం వల్ల ఈ పెద్ద పెద్ద సమస్యలకు దారితీసి కాంప్లికేట్ అవుతూ ఉంటాయి. వెంటనే మీరు డాక్టర్ గారిని కలవండి. ఓకే అండి. అల్లి హైదరాబాద్ నుండి ఫోన్ లైన్ లో ఉన్నారు. అల్లి గారు హలో. హలో హలో అల్లి గారు. మేడం పళ్ళ విషయంలో వచ్చిన ప్రాబ్లమ్ చెప్పండి అల్లి గారు. ఇప్పుడు నాకు ఈ కింది పళ్ళు కింది వరుసలో ఫస్ట్ అండ్ సెకండ్ మోలార్ మధ్యలో గ్యాప్ ఉంది, 2 సైడ్స్, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. ఓకే, ఏం తిన్నా గానీ ఆ పదార్థాలు దాంట్లో ఇరుక్కుపోతాయి. ఓకే, ఇప్పుడు దాన్ని ఫిల్లింగ్ చేసుకోవడం మంచిదా లేకపోతే ఫిల్లింగ్ చేసుకోవడం వల్ల ఏమన్నా ప్రాబ్లమా? ఇంకోటి వన్ మోర్ క్వశ్చన్. ఆల్ రైట్ చెప్పండి. ఇప్పుడు థర్డ్ మోలార్ ఏదైతే ఉంది నాకు కొద్ది క్రాష్ వచ్చింది. ఓకే ఓకే, ఏం తిన్నా గానీ దాంట్లో కూడా స్టక్ అయిపోతుంది పదార్థం ఏం తిన్నా గానీ. ఓకే, ఇప్పుడు ఈ రెండు విషయాలు ఏం చేయాలా అనేది. అలీగారు మీ ఏజ్ ఎంతండి? 58. ఈ సందు, ఈ ఫస్ట్ మోలార్ సెకండ్ మోలార్ మధ్య ఉన్న సందు ముందు నుంచి ఉందా, ఈ మధ్య ఏర్పడుతుందా? అంటే దాదాపు నేను ఒక 6-7 ఇయర్స్ నుంచి దీన్ని అబ్జర్వ్ చేస్తున్నా, ఇంకా ఏం జరుగుతున్నా గానీ దాన్ని ఇంకా చూపించలేదు డాక్టర్. అలీ గారు గట్టిగా టైట్ కాంటాక్ట్స్ ఉంటాయండి పళ్ళ మధ్య సందులు, ఎప్పుడు ఎవరికి ఉండవు. సడన్ గా పళ్ళ మధ్య సందులు ఏర్పడుతున్నాయి అంటే మీరు అందరూ ఆలోచించాల్సింది ఎందుకు పళ్ళు పక్క జరుగుతున్నాయి అని. ఆరోగ్యంగా ఉండే పళ్ళు జరగదండి, గట్టిగా ఉంటది. సో మీకు పళ్ళలో ఇన్ఫెక్షన్ అయ్యింది, కింద చిగురు పాడైంది, అందువల్ల పళ్ళ మధ్య సందులు ఏర్పడతా ఉన్నాయి. సో మీ క్వశ్చన్ ఏంటంటే దీన్ని ఫిల్లింగ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. డెఫినెట్ గా ఫిల్ చేయొచ్చు. అది సిమెంట్ పెట్టా లేకపోతే మీ పళ్ళు బాగా మీకు ఇబ్బంది ఎక్కువగా ఉంటే మీ పక్క పళ్ళకి క్యాపింగ్ అంటే పైన తొడుగులు వేసి కూడా ఆ గ్యాప్ ఫిల్ చేయొచ్చు. సో ఇలా మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. కానీ మీరేంటంటే టెంపరీగా ఇప్పుడు ఏర్పడ్డ ఈ రెండు పళ్ళ మధ్యన గ్యాప్స్ గురించి ఆలోచిస్తున్నారు. ఇలా మీరు వదిలేసి మీ పళ్ళు అన్ని మధ్యన కూడా ఇలాగే గ్యాప్స్ ఏర్పడిపోతూ ఉంటాయి. సరే, ఎన్ని ఫిల్లింగ్స్ అని చేయించుకుంటారు, ఎన్ని క్యాంప్స్ అని చేయించుకుంటారు అది డెఫినెట్ గా ఎవరికి పాసిబుల్ కాదు, చాలా కాంప్లికేట్ కూడా. సో మీరు చేయవలసింది ఏంటంటే ఈ అసలు గ్యాప్స్ ఏ రాకుండా ఫస్ట్ చిగురులో ఉండే ఇన్ఫెక్షన్ తీసుకోండి, ఫస్ట్ హెల్దీగా అవ్వండి, ఆ తర్వాత ఫిల్లింగ్ చేసి దాన్ని ఎలా క్లోజ్ చేయాలి అన్నది మిమ్మల్ని పర్సనల్లీ చూస్తే అర్థమవుద్ది. కానీ గ్యాప్ క్లోజ్ చేయడం మటుకు డెఫినెట్ గా పాసిబులే. ఇంకోటి ఏంటి, మీ థర్డ్ మోలార్స్ పడుకుని వచ్చాయంటున్నారు. సో ఇలా అడ్డంగా పళ్ళు మొలవడం వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుందండి. అది ఏం చేస్తాయంటే ముందర ఉండే అంటే సెకండ్ మోలార్, ఈ థర్డ్ మోలార్ ఇచ్చి సెకండ్ మోలార్ ని బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటది. సో మీకు తెలియకుండా ఈ సెకండ్ మోలార్ రూట్ దగ్గర కూడా క్యావిటీ
సెన్సిటివిటీ అయ్యి ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీరు ఒకసారి ఒక ఎక్స్రే తీసుకోవాలండి. తీసుకుంటే ఈ తీసేస్తారు, ఈ అడ్డంగా వచ్చిన పళ్ళని తీసేస్తారు. మనకి నోట్లో పనికిరాని పళ్ళు అండి విజ్డమ్ టీత్ అనేవి. దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. పళ్ళు పీకడం వల్ల కళ్ళు పోవడం, జ్ఞానం పోవడం లాంటివి అని అందరూ అనుకుంటారు. అలాంటి ఇబ్బందులు కూడా ఏముండదు, దేనికి ఒకదానికొకటి సంబంధం ఉండదు. సో ఈ పళ్ళు తీసేస్తారు, ఈ గ్రాప్స్ క్లోజ్ చేస్తారు, పళ్ళను మరింత హెల్దీగా చేసుకోవచ్చు. అలీ గారు మీరు హైదరాబాద్ కదా, మీకు మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే మీరు మీ రిసైడ్ అయ్యే ప్లేస్ కి దగ్గరగా ఉండే బ్రాంచ్ మీకు గైడ్ చేస్తారు. ఒకసారి వెళ్ళండి, వెళ్లి కూర్చుని మీ సమస్యలు చెప్పండి. వాళ్ళు మరింత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్రే తీసి ఎక్స్రేలు కూడా మీకు చూపిస్తారు, ఇక్కడ బోన్ లాస్ ఉంది, ఇలా బోన్ లాస్ అవుతుంది, అందుకే చిగుర్లు కిందకి జారిపడి గ్యాప్ ఏర్పడుతుంది అని వాళ్ళు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రండి, మీరు ప్రాపర్ గైడెన్స్ అనేది మీకు వస్తుంది. మీరు 7-8 ఇయర్స్ నుంచి నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. డోంట్ నెగ్లెక్ట్, వెంటనే డాక్టర్ గారిని కలవండి. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దంత సమస్యలకు సంబంధించి మీ సలహాలు సూచనలు ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. ఇది వాళ్ళ డాక్టర్స్ టైం. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం, ఆ తర్వాత న్యూస్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. స్టే ట్యూన్ టు సాక్షి.